సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుధవారం నాడు మనం జరుపుకుంటున్నటువంటి ఐదు పసుపు ముద్దల అమ్మకు పూజ మరియు హోమ కార్యక్రమం విశేషమైనటువంటి ఫలితం. మొట్టమొదటిసారి బాబా నాతో చేస్తున్నాడు ఇది. సాలగ్రామ శిలల రూపంలో ఉన్న ఆ దైవాన్ని, స్వయంభూగా వెలిసిన సాయినాథుడిని యంత్రము వేసి చూస్తారు కదా మీరు, చక్కగా ఆయన ఆదేశం ఇచ్చాడు ఏ పద్ధతిలో, ఎటువంటి తాంత్రిక పద్ధతిలో ఈ పూజ హోమం చేయబోతున్నామో అందరం కనులారా వీక్షిస్తాం. లోక కళ్యాణం కోసం, లోక హితం కోసం అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగాలన్న గొప్ప దృఢ సంకల్పంతో ఏప్రిల్ 22 అమావాస్య నాడు ఐదు పసుపు ముద్దల అమ్మకు పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. 22 సాయంత్రం 6 గంటలకు లైవ్లో ప్రత్యక్షంగా మొన్నట్లాగానే నేను మీ అందరితో పూజ చేయిస్తాను. దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓం క్లీం త్వం సర్వ పాపాయ పాపకర్మ వాసనాయ దుర్భేద్యక్షాయ నమః ఈ మంత్రంతో రోజు ఈ ముద్రతో పసుపుతో పూజించండి. మీకు చూపించాం కిందటి ఎపిసోడ్లో కూడా, యంత్రాన్ని గీసి పేపర్ మీద ఆ గీసిన దానికి మీరు కొత్త వారు ఎవరిని చూస్తే ఇలా యంత్రాన్ని గీయండి, ఐదు త్రికోణాలు మధ్యలో ఒకటి 4 కలపండి రౌండ్గా గీసి చక్కగా ఆ పేపర్కి పసుపు రాసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రంతో ఈ ముద్రతో పసుపుతో పూజ చేయండి. ఒకవేళ మంగళవారం దాకా కూడా పసుపుతో పూజ చేయకపోవడం కుదరకపోయినా, ఒకవేళ అటువంటి ఎమర్జెన్సీ కేసులున్నా బుధవారం నాడు డైరెక్ట్గా పూజలో పార్టిసిపేట్ చేయవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను మీ అందరికీ కూడా తెలియచెప్తాను. దాని గురించి మీరేమీ వర్రీ కాకండి, దిగులు పడకండి. ఆ తర్వాత పసుపుతో పూజ చేయటానికి అవకాశం లేని వారు తల్లులు కొంతమంది ఉన్నారు, దురదృష్టవశాత్తు వారి భర్తలను కోల్పోయిన వారు అవ్వచ్చు, ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నవారు అవ్వచ్చు. బియ్యపిండి అలాగే విభూదిని కలిపి మీరు పూజించవచ్చు. అలాగే ఆ రోజు పూజలో ఆకుపచ్చ అవ్వచ్చు, పసుపుపచ్చ అవ్వచ్చు, 5-6 నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలు మీకు పసుపు ముద్దల బదులు అవి పెట్టించడం జరుగుతుంది. నిమ్మకాయలు దొరకని పక్షంలో టమోటాలైనా పెట్టవచ్చు. పూజా ద్రవ్యాల్లో పసుపుతో పూజ చేయడానికి అవకాశం ఉన్నవారు మ్యాక్సిమం ఉంటారు కాబట్టి పసుపు, అవకాశం లేనివారు బియ్యం పిండి విభూది కలపండి. అది ఒక 6 నిమ్మకాయలు కానీ, 6 టమోటాలు కానీ, పులిహోర ప్రసాదము, దీపాలు ఒక 2 దీపాలు, అలాగే హోమ పాత్ర ఉన్నవారు, హోమ పాత్ర అంటే ఏమిటి అడిగారు కొంతమంది, రాగి పాత్రలు మనం ఇచ్చాము అందరికీ, సూక్ష్మ హోమ పాత్రలు చిన్నవి ఉంటాయి, మీకు రేపు చూపిస్తాను నేను రేపు లైవ్లో. ఆ హోమ పాత్రలు ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఆ హోమ పాత్రలు తీసుకున్నవారు అవకాశం ఉంటే ఎండు తులసి ఉంటే కనుక ఎండు తులసి వేసి వెలిగించండి. ఆ రోజు నేను చెప్తాను. ఏమీ లేకపోతే మీకు తమలపాకులైనా వేసి వెలిగించవచ్చు, తమలపాకులు లేకపోయినా మామిడాకులైనా వెలిగించవచ్చు, ఏమీ లేకపోతే కర్పూరం అన్నా మీరు వెలిగించవచ్చు, అది ఎలాగైతే చెప్తారు. అలాగే సాయి దివ్య రక్షా కవచం తీసుకున్నవారు రక్షా కవచం పైన, అంటే యంత్రం గీసి యంత్రం పైన రక్షా కవచాన్ని పెట్టి ఆ రక్షా కవచాన్ని పైన మనం 5 పసుపు ముద్దలు పెట్టి మనం పూజ చేయించబోతూ ఉన్నాం. కాబట్టి దివ్య రక్షా కవచం తీసుకున్న వారు పూజ కూడా ఆ రోజే ఈ కార్యక్రమంలోనే కలిసిపోతుంది. కాబట్టి పులిహోర నివేదనకి తయారు చేసుకోండి, కర్పూరం పెట్టుకోండి, ఆ తర్వాత ఇంట్లో ఉండేవి అగరబత్తి స్టిక్స్ ఉంటే అగరబత్తి స్టిక్స్, ఒక ఉద్దరిన గ్లాసు మంచినీరు, ఈ పదార్థ ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా పూజా సామగ్రిని మీరు సిద్ధం చేసుకోండి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది, శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.